హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మిల్క్ పౌడర్ తోటి స్వీట్ చేసుకుంటున్నామండి, బర్ఫీ లాగా చేస్తున్నాను అనమాట. మిల్క్ పౌడర్ ఉంది ఇంట్లో, సో 2 కప్పులు మిల్క్ పౌడర్ తీసుకున్నానండి, 1 కప్పు పౌడర్డ్ షుగర్ తీసుకున్నాను, 1/2 కప్ మిల్క్, 1/2 కప్ నెయ్యి అండి, కరిగించిన నెయ్యి. సో స్టవ్ వెలిగించుకున్నాను, 1/2 కప్ నెయ్యి వేస్తున్నాను. ఈ సింపుల్గా 4 వస్తుందండి ఇంట్లో ఉండేవే, కాకపోతే మిల్క్ పౌడరు బయట నుంచి తెచ్చుకుంటాం అన్నమాట మనం. ఇప్పుడు పాలు కాచి చల్లార్చిన పాలండి, ఒక 2 నిమిషాలు ఇలాగా అంత బాగా పాలు నెయ్యి కలిసేట్టుగా చేసుకుందాము. సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి, లేకపోతే అడుగంటుంది అనమాట. చాలా ఈజీ అండి, పాకం గీకం అలాంటిది ఏమీ లేదనమాట. మనం చేతితోటి తీసుకుంటే, ఇప్పుడు యాక్చువల్గా ఇది నాన్ స్టిక్ ప్యాన్ అనమాట, సో అది రెడీ అయిపోయిందంటే సైడ్కి వచ్చేస్తుంది అనమాట, మనం వెంటతోటి తిప్పితే. సో అదే మనకి గుర్తు. తర్వాత ఇంకొక ఇది ఏంటంటే, టిప్పు మన చేతితో తీసుకొని ఉండలాగా చేస్తే, చక్కగా ఉండయితే అలా అతుక్కోకుండా వచ్చింది అనుకోండి, అప్పుడు రెడీ అయిపోయినట్టు బర్ఫీలాగా చేసుకోవచ్చు అనమాట. గట్టిగా కాకుండా సాఫ్ట్గా వస్తుంది. మరి ఇంకొంచెంసేపు ఎక్కువసేపు ఉంచితే బర్ఫీ మరీ గట్టిగా అయిపోద్ది అనమాట. సో మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో అలాగా చేసుకోవచ్చండి. ఇప్పుడు పాలును నెయ్యి మిక్స్ అయిపోయింది, ఇప్పుడు మనము మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుందాము. ఇది నేను ఈ కప్పుతోటి రెండు కప్పులు తీసుకున్నాను అనమాట. చూడండి, కొంచెం 1/2 వేస్తున్నాను, తర్వాత మళ్ళీ మిక్స్ అయిపోయినాక మళ్ళీ 1/2 వేద్దాం. సిమ్లోనే ఉందండి స్టవ్, గమనించాలి బాగా ఇది నెయ్యి పాలలో మిక్స్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు మిగతా పౌడర్ కూడా వేసేద్దామండి. బాగా మిక్స్ చేసుకున్నాము, అంతా మిక్స్ అయిపోయినాక ఉండలు లేకుండా అప్పుడు షుగర్ పౌడరు యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు చూడండి, మిల్క్ పౌడర్ అంతా మిక్స్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం షుగరు పౌడర్ చేసిన షుగర్ని యాడ్ చేద్దామండి. ఇప్పుడు లూజ్ అవుతుంది అనమాట, షుగర్ కలవంగానే లూజ్ అవుద్ది. షుగర్ పౌడర్ వేసాం కదండి, ఇంకా లూజ్ అయింది, ఇప్పుడు మళ్ళీ గట్టి పడుతుంది అనమాట. సింబలోనే పెట్టుకోవాలండి స్టవ్, చేయి వదలకుండా తిప్పుతూ ఉండాలి. ఉడికే కొంది కలర్ చేంజ్ అవుతుంది చూడండి, న్యాచురల్ కలరు, మనం ఏమి ఎటువంటి కలర్స్ వేయక్కర్లేదు, ఫుడ్ కలర్స్ దగ్గర పడుతూ ఉంది. ఇంకా ఒక 5 నిమిషాలు పైన పడుతుంది అన్నమాట, తిప్పుకుంటూ ఉండాలండి. రెడీ అయిపోయిందండి, చూడండి చేతిలో ఇలా పట్టుకుంటే ఉండ అవుతుంది. సో మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాము, నెయ్యి రాసిన ప్లేట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను చూడండి. ఇలాగా ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాము, ఇంకా కూల్ అయిపోయినాక మనము కట్ చేసుకోవచ్చు అండి. సో అంతవరకు వెయిట్ చేద్దాము. స్వీటు రెడీ అయిపోయింది, పాలకోవా బర్ఫీ మిల్క్ పౌడర్ తోటి స్వీట్ రెడీ అయిపోయిందండి. కత్తి పెట్టి అదే లైన్స్ గీసానమాట, ఇంకా కొంచెం ఒక 5 నిమిషాలు పడుతుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.